తెలంగాణ ఆడపడుచులకు అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఈ పండుగకు ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుంది. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తున్న నేత కార్మికుల బతుకు చిత్రం మారుతోంది. నిజంగానే సిరిసిల్ల నేతన్నలకు సరికొత్త బతుకు ఇస్తున్న బతుకమ్మ చీరలపై టీవీ5 ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో వస్త్ర పరిశ్రమ కొంతపుత్తలు తొక్కుతోంది. ప్రభుత్వం ఇక్కడి పరిశ్రమలను ఆదుకోవటానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తోంది. తరచూ సంక్షోభాలు ఎదుర్కొనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వస్త్రాలను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయించి ఇక్కడి వస్త్ర పరిశ్రమను, కార్మికుల స్థితిగతులను మార్చేందుకు మంత్రి కేటీఆర్ కంకణం కట్టుకున్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ దసరా పండుగలకు తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ పండుగ కోసం పంపిణీ చేసే సుమారు 6 కోట్ల మీటర్ల చీరలను సిరిసిల్లలోనే ఉత్పత్తి చేయించాలన్న మంత్రి కేటీఆర్ విన్నపానికి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో గతంలో సంవత్సరానికి 2-3 సార్లు సంక్షోభానికి గురయ్యే నేతన్నల ఉపాధికి ఒక భద్రత ఏర్పడినట్టయింది. పక్క రాష్ట్రాల నుండి 500 డిజైన్ చీరలు ఆర్డర్ రావడంతో నేతన్న చేతి నిండా పని దొరికింది. సూరత్ భీమండికి వలసలు పోవడం కూడా తగ్గింది. గతంతో రోజుకు 12 గంటలు పనిచేస్తే వారం రోజులకు 1500 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు 2500 రూపాయల వరకు కూలి గిట్టుబాటు అవుతోందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బతుకమ్మ చీరల ఉత్పత్తి యజమానుల చర్యల వల్ల కుంటు పడుతోంది. చీరల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుని ఇక్కడే ఉత్పత్తి చేయాల్సి ఉండగా కొందరు యజమానులు సూరత్ వంటి రాష్ట్రాల నుండి భీములను దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతి చేసుకోకూడదని కార్మిక సంఘాలు ధర్నాలు చేశారు. సంబంధిత అధికారులు సైతం ఈ దిగుమతులను ఆపాలని ఆదేశించారు. అయినా యజమానుల తీరులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి అధికారులు ఇక్కడి నేత కార్మికులకే పని కల్పించాలని కార్మికులు కోరుకుంటున్నారు.